హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్ విత్ టాక్స్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఏ ఏ ఫుడ్ ని మళ్ళీ హీట్ చేసి తినకూడదు అనేది టాపిక్ అనేది తెలుసుకోబోతున్నాము సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తీసుకునే ఫుడ్లలో కొన్ని ఫుడ్స్ వచ్చేసి మళ్ళీ దాన్ని హీట్ చేసి తినడం వల్ల అంటే మళ్ళీ వేడి చేసి తినడం వల్ల ఆ ఫుడ్లో మనకి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ మనకి మళ్ళీ అందదనమాట సో బెటర్ ఏంటంటే మనము మనం వండిన వంటని మళ్ళీ బాయిల్ చేయకుండా అలాగే తింటే గన చాలా వరకు మనకి మంచిగా హెల్దీ ఉంటుంది హెల్దీ ఫుడ్ అనేది దాంట్లో నుంచి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ అందుతుంది సో మీరు ఏంటంటే చేసిన ఫుడ్ని వెంటనే కూడా తినచ్చు లేదు మార్నింగ్ చేసిన ఫుడ్ అయితే మధ్యాహ్నానికి తినండి లేదు అంటే నైట్ కూడా తినచ్చు సో మళ్ళీ దానికి మార్నింగ్ చేసాం కదా అని మధ్యాహ్నం బాయిల్ చేయడం మళ్ళీ నైట్ బాయిల్ చేయడం సో ఇలాగ చేస్తే కనుక మనకి అందులో ఉన్న కంటెంట్స్ అంటే లైక్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ అందదనమాట సో మనం ఎంత మంచిగా చేసుకున్నా ఎంత మంచి హెల్దీ ఫుడ్స్ చేసుకున్నా కూడా దాంట్లో దొరకాల్సిన థింగ్స్ అయితే మనకి దొరకదు అనమాట మన బాడీకి సో మనం మళ్ళీ ఉడికించకూడదు అండ్ మళ్ళీ హీట్ చేయకూడని ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం లేట్ చేయకుండా సో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి పొటాటో అనమాట సో పొటాటో వచ్చేసి మనం ఒకసారి తాలింపు కానీ ఏదైనా కర్రీ కానీ చేసాము అనుకోండి దాన్ని ఒకసారి చేసిన తర్వాత తినొచ్చు లేదంటే మళ్ళీ నెక్స్ట్ కూడా తినచ్చు సో ఏంటంటే మరుసటి రోజుకి తినకుండా కొంచెం అవాయిడ్ చేయండి దాన్ని మళ్ళీ హీట్ చేసి తినకుండా అవాయిడ్ చేయండి సో ఈ పొటాటో వచ్చేసి మన పొట్టలో కొంచెం డైజెస్ట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుందన్నమాట సో మళ్ళీ మీరు దాన్ని బాయిల్ చేసి తినడం వల్ల ఇంకా లేట్ డైజెషన్ అనేది చాలా లేట్ అవుతుంది అండ్ మనకి ఈ బాయిల్ అవ్వడం వల్ల దాంట్లో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ వెళ్ళిపోదనమాట సో మళ్ళీ హీట్ చేయడం వల్ల సో ఫస్ట్ ఫుడ్ అయితే ఇది సో సెకండ్ ఫుడ్ అయితే తెలుసుకుందాం సో సెకండ్ ఫుడ్ ఏంటంటే రైస్ అనమాట సో అన్నం సో ఎస్ మీరు విన్నదంతా నిజం మీరు విన్నది నిజమే సో రైస్ వచ్చేసి అన్నం వచ్చేసి మనం ఒకసారి చేసామనుకోండి దాన్ని తినండి సో మళ్ళీ దాన్ని మరుసటి రోజుకి తినకుండా అవాయిడ్ చేయండి సో బెటర్ ఏంటంటే దాన్ని మళ్ళీ హీట్ చేసి తినడం ఇంకా అవాయిడ్ చేయండి సో మళ్ళీ హీట్ హీట్ చేసి వినడం తినడం అవాయిడ్ ఎందుకు చేయండి అంటున్నానంటే నార్మల్గా అయితే దాంట్లో మనకి విటమిన్స్ అనేది దొరుకుతుంది రైస్లో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అనేది దొరుకుతుంది సో మళ్ళీ ఎక్కువగా బాయిల్ చేయడం వల్ల ఆ బాయిల్ చేయడం వల్ల అవన్నీ కూడా మనకి దొరికే థింగ్స్ అన్నీ కూడా మనకి హీట్ చేయడం వల్ల అనమాట వెళ్ళిపోతుంది సో అందుకనేసి మీరు రైస్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేయకూడదు ఒకేసారి బాయిల్ చేసినప్పుడు ఒకేసారి తినండి లేదు అంటే కుదిరితే మళ్ళీ కూడా తినండి బెటర్ ఏంటంటే నెక్స్ట్ డే తినడానికి అవాయిడ్ చేయండి అండ్ మళ్ళీ బాయిల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి సో సెకండ్ ఐ ఫుడ్ అయితే ఇది అన్నమాట సో థర్డ్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం సో థర్డ్ ఫుడ్ వచ్చేసి పాలాకు ఉంటుంది కదా సో ఈ పాలాకు మనం ఏదైనా కర్రీస్ చేస్తాం కదా సో ఈ కర్రీస్ని మనము మళ్ళీ బాయిల్ చేసి తింటే కనుక ఇందులో ఈ పాలాకులో మనకి విటమిన్స్ చాలా వరకు అయితే దొరుకుతుంది అండ్ ప్రోటీన్స్ కూడా దొరుకుతది సో ఈ రెండు దొరకడా దొరకాలి అంటే మనకి నార్మల్గా మనం ఒకసారి కర్రీ చేసినప్పుడు తినాలి లేదు అంటే నెక్స్ట్ డే కానీ అండ్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ మళ్ళీ తినడం సో సో చేయడం వల్ల దాంట్లో దొరికే విటమిన్స్ ప్రోటీన్స్ పోతాయి మనం ఆ కూర తినడం వల్ల మనకి లైక్ దాంట్లో దాంట్లో అందాల్సిన పోషకాలు అయితే మనకు ఖచ్చితంగా పోతాయి అనమాట సో ఫోర్త్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం సో ఫోర్త్ ఫుడ్ వచ్చేసి ఆ బీట్రూట్ అనమాట సో ఈ బీట్రూట్ వచ్చేసి మనం నార్మల్ గా అయితే బాయిల్ చేస్తాము లేదంటే తాలింపు పెడతాము సో ఇది వచ్చేసి మనము తిన్న తర్వాత లేదంటే సూప్ సో ఇవి సూప్ వచ్చేసి మనం నార్మల్గా అయితే కొంతమంది రెఫ్రిజరేటర్లో పెట్టి దాన్ని మళ్ళీ తాగుతూ ఉంటారు బాయిల్ చేసి సో ఇలా తాగకపోవడమే చాలా వరకు మంచిది సో చేసిన వెంటనే తినండి తాగండి సో ఇవన్నీ మనం మళ్ళీ బాయిల్ చేసి తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ దొరకాల్సిన విటమిన్స్ పోష్ పోషకాలు ఇవన్నీ దొరకదు అనమాట సో వీడియో అయితే ఇది అండి సో అందరికీ యూస్ఫుల్ అయ్యే హెల్త్ టిప్ అనమాట సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రీ బాయ్ బై